శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ప్రస్తుతం సూపర్ ఫోర్ పాయింట్స్ టేబుల్ లో టాప్ టూ లో ఉన్న టీమ్స్ సూపర్ ఫోర్ లో చివరి మ్యాచ్ జరగబోతోంది సో ఆ మ్యాచ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే దానికన్నా ముందు తెలుగు బస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది లింక్ ద్వారానే వెళ్లి జాయిన్ అవ్వండి ఫేక్ ఛానల్స్ లో జాయిన్ అవ్వకండి అండ్ రిపోర్ట్స్ కోసం అమౌంట్ ఇవ్వకండి మనం ఫ్రీగా ప్రిడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం ఇక మనం ఈ మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే ఇది సూపర్ ఫోర్ లో చివరి మ్యాచ్ అయినప్పటికీ ఇది ఒక మినీ ఫైనల్ ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కూడా శ్రీలంక మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతుంది శ్రీలంక మరియు పాకిస్తాన్ మధ్య జరగబోతున్న ఈ మ్యాచ్ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ఇక ఈ మ్యాచ్ మీరు లైవ్ చూడాలి అంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో అలాగే స్టార్ స్పోర్ట్స్ లో వస్తుంది శ్రీలంక టీం అండర్ గా బరిలో దిగింది కానీ ఇప్పుడు ఫైనల్ వరకు వచ్చేసారు చెప్పాం కదా ఇది మినీ ఫైనల్ ఇక పాకిస్తాన్ టీం అనుకున్నట్టుగానే పర్ఫామ్ చేసి ఇక్కడ దాకా వచ్చింది శ్రీలంక మరియు పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు టోటల్ గా ట్వంటీ వన్ టీ ట్వంటీ మ్యాచెస్ జరిగాయి అందులో శ్రీలంక టీం ఎయిట్ మ్యాచెస్ లో గెలిస్తే పాకిస్తాన్ థర్టీన్ మ్యాచెస్ లో గెలిచింది సో ఇక్కడ క్లియర్ గా అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది పాకిస్తాన్ ది అండ్ చివరిగా జరిగిన ఐదు మ్యాచ్లు చూసాము అంటే శ్రీలంక ఐదింటిలో నాలుగు విజయాలు సాధించింది పాకిస్తాన్ ఐదింటిలో మూడు విజయాలు సాధించింది ఈ రెండు టీమ్స్ లో బెస్ట్ ప్లేయర్స్ విషయానికి వచ్చాము అంటే శ్రీలంక టీంలో కుశల్ మెండిస్ పతుమ్ నిశంక దషున్ శనక చాలా మంచి ఫామ్ లో ఉన్నారు బ్యాటింగ్ లో ఇక పాకిస్తాన్ టీంలో మొహమ్మద్ రిజ్వాన్ సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు టోటల్ టీం మొత్తం అతనిపైనే డిపెండ్ అవుతోంది ఎందుకంటే బాబర్ ఆజమ్ ఇప్పటి ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఈ ఏషియా కప్ లో ఆడలేకపోయాడు అయితే షాదాబ్ ఖాన్ మరియు ఇఫ్తికర్ అహ్మద్ కూడా రాణిస్తున్నారు ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే శ్రీలంక టీంలో దిల్షన్ మధుశంక మరియు వనిందు హసరంగా వీళ్ళపైన ఆ టీం ఎక్కువగా ఆధారపడుతుంది ఇక పాకిస్తాన్ టీంలో నజీం షా షాదాబ్ ఖాన్ హరీస్ రౌఫ్ వీళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు బౌలింగ్ లో ఇక మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలవెన్ విషయానికి వచ్చాము అంటే ఎటువంటి చేంజెస్ లేకుండా వీళ్ళు బరిలో దిగే అవకాశం ఉంది అయితే పాకిస్తాన్ కైతే చేంజెస్ చేయడానికి కూడా పెద్దగా కనిపించట్లేదు వాళ్ళకు ఒకసారి పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే మొహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపర్ బాబర్ ఆజా కెప్టెన్ ఫకర్ జమాన్ ఇఫ్తికర్ అహ్మద్ షాదాబ్ ఖాన్ మొహమ్మద్ నవాజ్ ఆసిఫ్ అలీ కుష్దిల్ షా హారిస్ రౌఫ్ నజీం షా మొహమ్మద్ హస్నైన్ ఇక శ్రీలంక ప్లేయింగ్ ఎలెవెన్ పతుం నిస్సంక కుశల్ మెండిస్ వికెట్ కీపర్ చరిత్ అసలంక ధనుష్క గుణతిలక బానుక రాజపక్ష దశున్ శనక వణిందు హసరంగా చమిక కర్ణరత్నే మహేష్ దిక్షాన అసిత ఫెర్నాండో దిల్షాన్ మధుశంక ఇక ఈ మ్యాచ్ జరుగుతోంది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇక్కడ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే టోటల్ గా రెండు పిచ్లు ఉంటాయి ఇక్కడ సో ఏ పిచ్ ఈ మ్యాచ్ కోసం యూజ్ చేస్తారన్నదే ఇక్కడ క్వశ్చన్ అనమాట ఎందుకంటే ఒక పిచ్ బ్యాటింగ్ బాగా అనుకూలిస్తోంది ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత బాగా అనుకూలిస్తుందో సెకండ్ ఇన్నింగ్స్ కి మరింత బాగా అనుకూలిస్తుంది ఇక ఇంకొక పిచ్ విషయానికి వచ్చాము అంటే ఆ పిచ్ అన్నది మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్ బౌలింగ్ కి అనుకూలించడం మొదలు పెడుతుంది స్టార్టింగ్ లో పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది ఇక మనం ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే ఫ్రెండ్స్ ఒకవేళ ఏ కారణం చేతైనా ప్రిడిక్షన్ చేంజ్ చేయాల్సి వస్తే ఆ ప్రిడిక్షన్ నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను టాస్ పడిన తర్వాత సో ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు డిస్క్రిప్షన్ బాక్స్ లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది తప్పకుండా జాయిన్ అవ్వండి ఈ మ్యాచ్ కొంచెం టఫ్ గా జరిగే ఛాన్స్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనే చెప్పాలి బట్ నేనైతే పాకిస్తాన్ గెలుస్తుంది అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి